చంద్రబాబు గెలిస్తే సంక్షేమానికి చరమగీతమేనా? ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా పెద్దగా సమయం లేదు, 90 రోజులు మాత్రమే సమయం ఉంది. ఎవరికి వారే ఇప్పుడే గెలుపు తమదేనన్న ధీమాలో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో గెలుస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు సంక్షేమ పథకాలతో నెగ్గడం గ్యారంటీ అని అధికార పార్టీ నేత జగన్ ధీమాగా ఉన్నారు. ఇద్దరికీ ఈ ఎన్నికలు కీలకమే. ఎందుకంటే ఏపీలో 2 పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు జనం చూశారు, కేవలం 10 ఏళ్ల వ్యవధిలోనే 2 దఫాలు 2 పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అందుకే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వ పనితీరును ప్రజలు అంత తేలిగ్గా మరిచిపోరు. ఇద్దరి పాలనను బేరేజ్ వేసుకుని మరీ ఓట్లు వేస్తారు. అయితే ఈసారి సంక్షేమ పథకాలు ఎంతవరకు పనిచేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. జగన్ అయితే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంక్షేమ పథకాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తున్నారు. ఎన్ని కష్టాలున్నప్పటికీ సంక్షేమ పథకాలను ఆపలేదన్న పేరును మాత్రం జగన్ తెచ్చుకున్నారు. దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయల నిధులను నేరుగా లబ్ధిదారులకు అందించారు. దాదాపు 3.5 లక్షల కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించినట్లు వైసీపీ సగర్వంగా ప్రకటించుకుంటుంది. ఆ ఓట్లన్నీ తమ ఖాతాలోనే వేసుకుంటుంది. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారెవరూ పక్కచూపులు చూడరన్న అభిప్రాయంలో జగన్ అండుకో ఉంది. అదే సమయంలో చంద్రబాబు ధీమా వేరే విధంగా ఉంది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు పరిచినా అక్కడ వర్కౌట్ కాలేదు. సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వమైనా ఇస్తుందన్న నమ్మకం ప్రజల్లో ఉండడమే కేసీఆర్ ఓటమికి ఒక కారణమైతే, మార్పును కోరుకోవడం మరో బలమైన రీజన్గా చెప్పాలి. ఇప్పుడు ఏపీలో కూడా అదే పరిస్థితి ఉందని చంద్రబాబు నమ్ముతున్నారు. ముఖ్యంగా జనసేనతో పొత్తు తనకు కలిసి వస్తుందన్న నమ్మకంతో చంద్రబాబు విశ్వాసంతో ఉన్నారు. గత ఎన్నికలలో వచ్చిన ఓట్లు శాతాన్ని చూసుకుంటే తామే అధికారంలోకి వచ్చినట్లు ఆయన డిసైడ్ అయిపోతున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మాజీ ఐఏఎస్ అధికారి, లోక్సత్తా మాజీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ చెప్పినట్లుగా ఒక వీడియో కొంత పార్టీలను గందరగోళంలోకి నెట్టేస్తోంది. జగన్ ఈసారి ఓటమి పాలైతే చంద్రబాబు సంక్షేమ పథకాలను అమలు చేయరని, సంక్షేమ పథకాలు అమలు చేసినా జగన్ను ప్రజలు ఆదరించలేదు కాబట్టి చంద్రబాబు కేవలం అభివృద్ధిపైనే ఫోకస్ పెడతారని ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నిజంగా ఏ సందర్భంలో జేపీ ఈ వ్యాఖ్యలు చేశారన్నది తెలియకుండా ఒకటి మాత్రం నిజం, జగన్ ఓటమి పాలైతే నిజంగా జేపీ చెప్పినట్లు చంద్రబాబు వెల్ఫేర్ స్కీమ్స్ పైన కన్నా డెవలప్మెంట్ పైనే సైకిల్ పార్టీ చీఫ్ ఫోకస్ పెట్టే అవకాశం ఉందన్నది వాస్తవం.